తనంటే గిట్టని కొంతమంది తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య. కాంగ్రెస్ ను వీడుతున్నానని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి వారి గెలుపుకు కృషి చేస్తానన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానన్న మాటలు పూర్తిగా అవాస్తవమని, అనారోగ్య కారణాల వల్ల నియోజకవర్గంలో తిరగలేకపోయాయన్నారు. తాను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, కానీ తానంటే గిట్టని వారు కొందరు తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, తాను ఇప్పటికీ ఎప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తనేనన్నారు. దేశంలో మోడీ, ఇక్కడ కేసీఆర్ ప్రజల్ని మభ్యపెట్టి పాలన కొనసాగిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారన్నారు. మోడీ చేసిన నోట్ల రద్దుతో ఎక్కువగా లేనివాడికే అన్యాయం జరిగిందని, కేసీఆర్ ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి సుద్దాల దేవయ్య గారికి చేత కావడం లేదు, వయసు అయిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నేను ఇంకా 60 కూడా నాకు ఇంకా రాలేదు, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఇంకా రాజకీయాల్లో ఉన్నారు, నువ్వు ఒకరిద్దరు పేరు చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే ఆ మధ్యలో కొంత అనారోగ్యానికి గురి కావడం వల్ల సరిగ్గా తిరగలేకపోయాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు నేను ఎందుకు నేను వాళ్ళకంటే మెరుగైన క్యాండిడేట్ అంటే, 37 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం నాకుంది.